హలో అండి, అందరు ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు వ్లాగ్లో నేను మిరపకాయ బజ్జీలు చేస్తున్నానండి. వ్లాగ్ లాగానే షూట్ చేస్తున్నాను. నేను మిర్చి చేస్తున్నానండి ఈవినింగ్ స్నాక్స్ కోసమని పిల్లలకి. మామూలుగా అయితే నేను ముందు రోజు ప్రిపేర్ చేసుకున్నానండి మిర్చిలు అవన్నీ, కానీ ఆ రోజు చేయడానికి కుదరలేదు. మళ్ళీ నెక్స్ట్ డే చేస్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకుని. ముందు రోజు కట్ చేసి పెట్టుకున్నానండి మిరపకాయలు. మొత్తం గింజలు తీసుకున్నాను నేను. శనగపిండి తీసుకున్నాను, ఒక 2 కప్స్ శనగపిండి తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి తీసుకొని కలుపుకున్నానండి. శనగపిండి పట్టించుకుంటానండి, మాకు ఇక్కడ గిన్నె ఉంటుంది దగ్గరలోనే. ఒక కేజీన్నర శనగపప్పు తీసుకొని పట్టించుకుంటుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, అవసరానికి వాడుకుంటాను. అలా బయట అయితే అసలు తీసుకురానండి నేను. తిండిలు ఏవైనా నేనే పట్టించుకుంటాను. మార్కెట్లో దొరికినవి అంత బాగుండవు కదండి, దాంట్లో కల్తీ ఉంటుంది. కొంచెం సోడా తీసుకున్నాను నేను. ఉప్పు తీసుకోవాలండి, సరిపడినంత ఉప్పు తీసుకోవాలి. అప్పటి గొడవ పడద్దు. కొంచెం కారం తీసుకోవాలండి, మరి చప్పగా ఉంటే బాగుంటుంది కదా, అందుకోసమని కొంచెం కారం తీసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా వాటర్ తీసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఒక చేతితో పుని పట్టుకుని ఇంకో చేతితో కలుపుతున్నాను కాబట్టి కలపడానికి కొంచెం టైం పడుతుంది నాకు. కొంచెం వామ తీసుకుంటున్నాను నేను. కొంచెం చెప్పింది కదండి, కొంచెం వామ వేసుకుంటేనే బాగుంటుంది మనకి, ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. చూడండి, పిండిని ఇలా బాగా కలిపి పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి మనం. అలా పెట్టేసుకుంటే టేస్ట్ కూడా బాగా అనిపిస్తుంది వెంటనే కలిపి చేసుకోకుండా. పిండి కలుపుకున్నాను కదండి, పిండి పక్కన పెట్టిన తర్వాత నేను కొంచెం నువ్వులు, పల్లీలు, ఎండకొబ్బరి, చింతపండు, కొంచెం జీలకర్ర అవి కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని వేయించుకొని పేస్ట్ లాగా చేసుకున్నానండి. బాగా మెత్తగా చేసుకోవాలి. మిరపకాయలకి మనం గింజలన్నీ తీసుకున్నాం కదా, గింజలు తీసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ని ఒక ఫింగర్కి అంటించుకొని పైన నుండి కింద వరకు ఇలా పూసినట్లుగా అప్లై చేసుకోవాలండి. అన్ని మిర్చీస్కి అలాగే అప్లై చేసుకుని తర్వాత మనం ఆ పేస్ట్ని అప్లై చేసుకోవాలి. పేస్ట్ని కొంచెం పెట్టుకోవాలండి, కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలి, మరీ ఎక్కువగా పెట్టుకోకూడదండి, మనకు తెలుస్తుంది ఎంత అనేది. అన్నీ అలాగే పెట్టేసుకోవాలండి. ఫోన్ కింద పడిపోయిందండి ఇప్పుడు, అందుకే మొత్తం వీడియో అనేది బ్లర్ అయిపోయింది. స్టోర్ పైన పెట్టి చేస్తున్నాను నేను సెల్ఫీ మోడ్లో. ఫోన్ కెమెరా సరిగ్గా లేదు, అందుకోసం సెల్ఫీ మోడ్లో చేస్తున్నాను. చాలాసార్లు కింద పడిపోతుంది. మిర్చి ఉంటుంది కదండి, వాటిని ఒక సగమేమో నేను కట్ మిర్చిలా కట్ చేసుకుంటున్నాను ఫస్టే, తర్వాత ఒక 3 మిర్చీలు వేసుకుంటున్నాను. మామూలుగా అయితే మిర్చీలన్నీ వేసుకున్న తర్వాత కట్ చేసుకొని కట్ మిర్చి చేస్తాను, కానీ అలా టైం ఎక్కువ పడుతుందనేసి
ఫస్ట్ కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వర్షాకాలంలో అయితే తినాలనిపిస్తుందండి మిర్చీలు, కానీ ఇప్పుడు సమ్మర్ కదా అసలు ఇంట్రెస్ట్ లేదు. కానీ మొన్న మార్కెట్కి వెళ్ళాను కదా, ఆ రోజు కనబడితే తీసుకొచ్చాను. ఇంకా అవి ఖరాబ్ అయిపోతున్నాయని తీసుకొచ్చినాక 1 వీక్ తర్వాత చేస్తున్నాను. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. అలా చేసినట్లయితే నా వీడియోస్ అన్నీ తప్పకుండా మీ వరకు వస్తాయి. ఒక పొటాటో కట్ చేసుకుంటున్నానండి, పిండి కొంచెము ఎక్కువగా అనిపించింది నాకు, అందుకోసమని పొటాటోని కట్ చేసుకుంటున్నాను బజ్జీలో వేయడం కోసం. వీడియో అప్లోడ్ చేయడం చాలా లేట్ అయిపోయిందండి వలసలు, అసలు ఇంట్రెస్ట్ లేదండి వీడియోస్ చేయాలని. వ్యూస్ రావట్లేవు అసలు, సబ్స్క్రైబర్స్ పెరగట్లేరు, చేయాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు. కొంచెం మనకి సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు పెరిగి వ్యూస్ అనేవి వస్తే కొంచెం చాలా మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది చేయాలి చేయాలి అని. వ్యూస్ అయితే అస్సలు రావట్లేదండి. ఆలు వేసుకున్నానండి నేను, ఆలు కట్ చేసుకొని ఫస్ట్ వాటర్లో వేసుకున్నాను, కొంచెం ఉప్పు వేసుకున్నాను వాటర్లో, దాంట్లో వేసుకున్నాను. మనకి స్మెల్ అనేది ఉంటుంది కదండి కొంచెం, ఆలులో పిండి పదార్థాలు అన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకు అంత బాగా అనిపించదు. వాటర్లో వేసుకుని తర్వాత వేసుకుంటే బాగా వస్తుంది. కట్నుంచి కొంచెం గట్టిగా ఫ్రై కావాలి కదా, అందుకోసమే మనకి టైం అనేది పడుతుంది. అంటే మనకు తెలిసిపోతుంది మిరపకాయ అనేది నల్లగా వస్తుంది చుట్టూ 2 సైడ్స్. ఆలు వేస్తున్నామండి ఈసారి. నెక్స్ట్ వీడియోతో తప్పకుండా మీ ముందు ఉంటానండి.